లక్ష్యసిద్ధి పాఠ్యాంశం ద్వారా మనం గత తరగతిలో వివిధ అంశాల గురించి మనము పరిచయం చేసుకోవడం జరిగింది ఇప్పుడు సంపాదకీయ వ్యాసము యొక్క లక్షణాలు వ్యాసము అంటే సంక్షిప్తంగాను స్పష్టంగాను క్లుప్తంగాను మరియు నిర్దిష్టంగాను ఉండేదాన్ని వ్యాసము అంటాం ఆ వ్యాసము మూడు రకాలుగా ఉంటుంది ఇది సంపాదకీయ వ్యాసము వ్యాసాలు ఏ వ్యాసమైనా మూడు రకాలుగా మనము మనల్ని పరిచయం చేస్తుంది అయితే వ్యాసము మూడు భాగాలు ఒకటి ఉపోద్ఘాతము విషయము ముగింపు అట్లా ఆ ఉపోద్ఘాతము పాఠ్యాంశంలోని ఉపోద్ఘాతాన్ని మనము అంటే పరిచయం సంపాదకీయ వ్యాస పరిచయం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనము మన అప్పటి ప్రధాని అయిన నెహ్రూ గారు కొన్ని అద్భుతమైన చక్కటి వాక్యాలను మనకు ఆ సమయంలో మాట్లాడడం జరిగింది అది ఈ సంపాదకీయ వ్యాసానికి పరిచయ వాక్యంగాను పెట్టడం జరిగింది అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది ఓ క్షణం వస్తుంది చరిత్రలో అరుదుగా వస్తుంది పాతధనం నుంచి కొత్త ధనంలోకి అడుగు పెడతాం ఒక శకం ముగుస్తుంది సుదీర్ఘకాలము అణిచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది దేశానికి స్వాతంత్ర్యము వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాల సరిపోతాయి జూన్ ఒకటవ తేదీన అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్ర్య ప్రకటన చేసింది అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు వికసించినట్లు ఇంద్రధనస్సు విరగబూసినట్లు తారలు దిగి వచ్చి తెలంగాణ సంబురాలలో తారాడినట్టు తెలంగాణ అంతా ఉద్వేగ భరితం తెలంగాణ పోరాట గమ్యము పోరాట గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది జాతి చరిత్రలో అరుదైన క్షణం అద్భుతమైన క్షణము అని ఈ సంపాదకీయ వ్యాసంలో తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రిక పరిచయము ఉపోద్ఘాతం లాగా చెప్పడం జరిగింది విషయంలో కొద్దాము తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన వేళ మూడు తరాల కళ్ళల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము మలిదశ పోరాటము పతాక స్థాయి పతాక స్థాయి ఘట్టాలు లాఠీలు తూటాలు గాయాల పట్ల ఎవరి జ్ఞాపకాలు అనుభూతులు వారివి ఆనందోత్సవాలుతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగ బాష్పాలు రాలాయి మూడు తరాలంటే ఉదాహరణకు మా నాన్నగారు ఈ తెలంగాణ పోరాటం కొరకు ఎదురు చూశారు ఆ తర్వాత నేను అంటే మా నా తరం వారు కూడా ఈ తెలంగాణ కళ ఎప్పుడు సహకారం అవుతుందని ఎదురు చూశారు తర్వాత నా బిడ్డలు ఎదురు చూడడము అంటే మనము మన ముందు తరాల వాళ్ళు మన తర్వాతి తరం వారు అలా మూడు దశల వాళ్ళ కండ్ల నుంచి భావోద్వేగాలు భావోద్వేగంతో బాష్పాలు రాలాయి అలా పతాక స్థాయిలో ఘట్టాలు ఏమేం జరిగాయి అప్పుడు లాఠీల తూటాలు గాయాల పట్ల ఎవరి జ్ఞాపకాలు వారు ఆనందోత్సవాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కళ్ళల్లో కదలాడినట్టు అందరి హృదయాలు తడిసిపోయాయి మనము ఉదయ హృదయంలో బాధ ఉంటే మనసుకి మబ్బు వచ్చి తడిసిపోయి తడిసిపోతుందని మనము మన శ్రీనారే గారు చెప్పినట్టు ఇక్కడ దుఃఖము బాధ ఉంటే కండ్ల కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కానీ ఇక్కడ హృదయం హృదయము ఆర్ద్రంగా మారింది అంటే హృదయము తడిసిపోయే విధంగా జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు మూడు తరాల మన ప్ర తెలంగాణ ప్రజలు తెలంగాణలోని ప్రతి అడుగు ఉద్య ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉంది పవిత్రమైన పవిత్ర స్థలమే అయిన నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గమ్మను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దియ్యారు పరాయి పాలనలో తెలంగాణ అడుగడుగున ఉద్యమ చరిత్రలో అణిచివేయబడింది నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గమ్మను పెట్టినప్పుడు అప్పుడు మన తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూజలు చేయడం ఉద్యమం చివరి దశలో పెరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు ఇప్పుడు ఆ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు హైదరాబాద్ వీధుల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి ఇప్పుడు ఆ వీధుల్లోనే తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు చక్కగా దర్జాగా తిరుగారుతున్నారు ఉస్మానియా క్యాంపస్లో ఎన్ని ఉద్రిక్ ఉ ఉద్రిక్త ఘట్టాలని క్యాంపస్లో పిల్లలు లాఠీ లాఠీలతో కొడుతూ ఉంటే చూడలేక దేశ దేశ విదేశాల్లో తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో ఉద్యమంలో ప్రతి మలుపు తెలంగాణ బిడ్డల గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలు జడ దబ్ లాఠీ దెబ్బలకు జడవక ముళ్ళ తీగలను ఛేదించుకుని అమరవీరుల స్థూపం దగ్గర ఉరకడము మందికి అనుభవమే జూన్ రెండు ప్రవేశ గడియలు అనేక మంది ఇక్కడ చేరి చమ్మగిల్లిన కనులతో అమరవీరులకు నివాళులు అర్పించారు విషయము విషయం ముగిసింది ఇలా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక మన జాతి అన్ని రంగాలలో పాటుపడ అభివృద్ధి సాధించవలసి ఉంది పాలన వలస పాలన పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతి మనం సంస్కృతులకు మనం ప్రాణం పోయాలి ఉత్కృష్టమైన తెలంగాణ ఈ గొప్ప తెలంగాణ జీవన వినా విధానాన్ని మనము పునరుద్ధ పునరుద్ధరించుకోవాలి తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలి నిలబెట్టే కృషిలో ఏ ఒక్క రంగానికి పరిమితమైంది కాదు ఇదొక సమిష్టి యజ్ఞం పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభకు సంక్షోభానికి సంక్షోభాన్ని అనుభవించింది సామాజిక జీవనం ఛిద్రమైంది సామాజిక సంబంధాలు తెగిపోయాయి తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను ప్రశాంతతను పచ్చని బతుకును కోరుతున్నది పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు శక్తి శక్తియుక్తులు కూడగట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితే ఈ విషాదం నుంచి బయటపడగలం జనానికి తక్షణము కావలసింది కడుపు నిండా తిండి కంటి కంటి నిండా నిద్ర రేపటి గురించి భయము దిగులు లేని జీవితము ఇవి తెలంగాణ ప్రజలకు కావాలి ఇవి ఇవేమి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి తెచ్చివ్వడం కోర తెచ్చివ్వమని కోరడం కాదు కనీస అవసరాలు తీరడము గౌరవమైన బ్రతుకు ప్రజలకు బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన ప్రకటన ప్రణాళిక అధికారం చేపట్టగా చేపట్టగానే వచ్చిన తొలి ఇచ్చిన తొలి ప్రసంగము ఈ ఆశయ సాధనకు అనుగుణంగా ఉండడము హర్షణీయము స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి కానీ పరాయి పాలనలో నిధుల మళ్లింపు పాలనపరమైన వివక్షత వివక్ష వల్ల ఇవి తెలంగాణకు అందలేదు అందువల్ల మూడు తరాలకు అణచి అణుచివేతకు మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథక రూ పతాకాల రూపంలో ఆదుకోవడము తప్పనిసరి రుణమాఫీ రెండు పడకల ఇల్లు మొదలైన సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణంగా తెలంగాణ నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడము బృహత్ కార్యము గొప్ప కార్యము కేసీఆర్ మొదటి రోజు రోజే ప్రకటించిన ప్రకటించినట్టు పరి పరిపాలనకు రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు అపారమైన వనరులు ఉన్నాయి ప్రజలు కష్టించే కష్టించే తత్వం గలవారు బుద్ధిబలానికి కొదవలేదు ఇందుకు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతి జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది అందువల్ల తెలంగాణ భవిష్యత్తు సందేహానికి తావులేదు స్వాతంత్ర్యము తెలంగాణ స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి వాటలో పయనిస్తుంది ప్ర ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఈ సంపాదకీయ వ్యాసంలో తెలంగాణ మల్లిదశ ఉద్యమము తర్వాత సాధించిన తర్వాత తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత మనము చేయవలసిన కార్యాచరణ ఈ వ్యాసంలో ప్రకటించబడింది కనుక మనమందరము ఈ వ్యాసం ద్వారా తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేస్తూ మరి సాధారణ వ్యాసాలకు మరియు సంపాదకీయ వ్యాసాలకు ఈ తేడాను గమనించి సంపాదకీయ వ్యాసాల్లో చదవడానికి పిల్లలకు అభిరుచిని కలిగించడము ఆసక్తిని కలిగించడము ద్వారా అభి అలాంటి ఆసక్తిని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అందరికీ కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయుల గారికి ధన్యవాదాలు